హిందీలో ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్ చిత్రంగా నిలిచిన మూవీ స్త్రీ 2. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు మెయిన్ లీడ్ గా తెరకెక్కించిన ఈ హర్రర్ కామెడీ మూవీ 15 ప్రేక్షకుల ముందుకొచ్చింది. మడోక్ ఫిలిమ్స్ బ్యానర్ హర్రర్ ఫ్రాంచైజీలో ఈ మూవీ స్త్రీకి సీక్వల్ గా తెరకెక్కించింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా మొదటి వారంలోనే హిందీలో కల్కి కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. రెండో వారంలో కూడా సాలిడ్ వసూళ్లతో సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగింది. 11 రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని స్త్రీ 2 టచ్ చేసింది. హిందీలో 49 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. అయితే 3వ వారంలో 500 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో స్త్రీ 2 మూవీ చేరింది. గతంలో బాహుబలి 2 మూవీ 3వ వారంలో హిందీలో 42.55 కోట్ల కలెక్షన్స్ తో టాప్ గ్రాస్ గా నిలిచింది. ఈ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు ఏ చిత్రం కూడా బ్రేక్ చేయలేకపోయింది. అయితే స్త్రీ 2 మూవీ బాహుబలి 2 మూడో వారం కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసి టాప్ లోకి వచ్చింది. తద్వారా 7 సంవత్సరాలుగా నిలకడగా బాహుబలి 2 పేరు మీద ఉన్న రికార్డ్ ని స్త్రీ 2 లాగేసుకుంది. నార్త్ ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ జాబితాలో ఉన్న జవాన్, గద్దర్ 2, పఠాన్, యానిమల్ సినిమాల్ని స్త్రీ 2 మూవీ గ్రాస్ చేసిందని తెలుస్తుంది. అలాగే వరల్డ్ వైడ్ గా 714 కోట్ల కలెక్షన్స్ ని స్త్రీ 2 మూవీ అందుకుంది. హిందీలో తెరకెక్కించిన సినిమాల్లోని హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రాల జాబితాలో 6వ స్థానంలోకి స్త్రీ 2 మూవీ వచ్చింది. అలాగే 500 కోట్ల క్లబ్ లో చేరడంతో మరో అరుదైన ఫిట్ ని స్త్రీ 2 మూవీ అందుకుంది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎవరి అంచనాలకి అందని విధంగా కలెక్షన్స్ వేట కొనసాగిస్తుంది. 4వ వారంలో కూడా స్త్రీ 2 మూవీకి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇదే జోరు కొనసాగితే లాంగ్ రన్ లో స్త్రీ 2 మూవీకి 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 1000 కోట్ల కలెక్షన్స్ ని సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది అంటున్నారు. అదే జరిగితే చిన్న సినిమాగా వచ్చి అతిపెద్ద విజయాన్ని అందుకున్న చిత్రంగా స్త్రీ 2 నిలిచే ఛాన్స్ ఉంది.